బాబు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు జరిగేది రిక్రూట్మెంట్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తమిళనాడు. ఇందులో మొత్తం వేకెన్సీస్ 1211, కానీ అప్లై చేసింది 44937 మంది. కావాల్సింది ఇంతమంది, కానీ అప్లై చేసింది అంతమంది. ఇప్పుడు నేను ఓపెన్గానే చెప్తాను, ఇప్పుడున్న 1211 సీట్లలో 300-400 సీట్లు మెరిట్ బేసిస్లోనే పోతాయి. మిగిలింది పైనుంచి కింద వరకు రికమెండేషన్, మనీ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, అది ఇదిని పోతాయి. అందులో 40 సీట్లు మాకుంటాయి. ఇప్పుడు 85 నుంచి 1 దాకా తీసుకుంటున్నారు. షణ్ముఖాచార్య చెప్పాడు కాబట్టి 75కి ఫినిష్ చేద్దాం. ఏమంటారు సార్? నాకిది 4th అటెంప్ట్ సార్. మొదటి 300లో ఉంటానో లేదో తెలియదు సార్, కానీ ఆ 1500లో నేను తప్పకుండా ఉంటాను సార్. అంతా కరెక్ట్గా జరిగితే నాలాంటి వాళ్ళు గెలుస్తాం సార్, ఖచ్చితంగా గెలుస్తాం సార్. ఇక్కడ అంతా కరెక్ట్గా ఉంటే ఎవరు కరెక్టో వాళ్ళే గెలుస్తారు సార్. విషయం లేనివాళ్ళేమో ఇక్కడ, విషయం ఉన్నవాళ్ళేమో ఎక్కడో అలా కనిపించకుండా మాయమైపోతున్నారు సార్. నువ్వు పోలీస్కి ట్రై చేస్తున్నావా? పోలీస్ సార్, పోలీస్ అంటే అది మళ్ళీ రొటీనే కదా సార్. మంది ఇప్పుడు వేరే కొత్త ట్రాక్, మన ఫ్రెండే పోలీస్ పోలీస్ అని పాపం పిచ్చిగా ఉన్నాడు సార్. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం సార్, ఏదో తప్పు చేస్తున్నాం, ఏదో మిస్ అయ్యాం, అప్పుడు ఆ జాబ్ రాకపోతే ఓకే, కానీ కరెక్ట్గా పర్ఫామ్ చేసి క్వాలిఫికేషన్ ఉండి అప్పుడు ఆ ఉద్యోగం రాకపోతే ఇంటికి వెళ్ళి అద్దం ముందు నిలబడినప్పుడు మన ఏంటి, మనకేం తక్కువ, మన బతుకేంటి, ఏంటో బుర్ర పంచేది పిచ్చెక్కుతుంది సార్. అలా పిచ్చెక్కకుండా ఉండాలంటే 75 రెడీ చేయమని చెప్తున్నా. అప్పుడు ఇంటికి వెళ్ళి అద్దం చూసుకోండి, బ్రైట్గా ఉంటుంది సార్. ఆ 75లోనే క్యాష్, క్యాష్ కొంచెం తగ్గుతుంది సార్. హౌ మచ్? ఒక 74 అంతే సార్. అడ్జస్ట్ అవుతారా సార్? ఆ 1000 కూడా బయట ఒకతను, అతని పేరు కలవడానికి వచ్చేటప్పుడు బయట ఒకరు తీసుకున్నారు సార్. నా టైం వేస్ట్ చేయకండి, ఈరోజు నా బర్త్డే. అరే సార్, పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మెనీ మోర్ హ్యాపీ ఆఫ్ ద డే. 30 కంప్లీట్ అయిందా సార్? బయట ఇవ్వండి సార్. సార్ ఇచ్చేస్తాం సార్, ఇచ్చేద్దాం సార్. లేదు సార్, వాడికి ఇవ్వడం పాపం అలవాట్లేదు సార్. నేను ఇస్తాను సార్. అదేదో త్వరగా ఇచ్చేసి సార్, నేను ఇస్తాను రా. హ్యాపీ బర్త్డే సార్, మై గిఫ్ట్. మళ్ళీ వస్తాను. రిజల్ట్ రానిరా, వాడితో బయటే మాట్లాడి పంపించండి కదే. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నీతోనే మాట్లాడుతున్నానే, ఎందుకు ఇంకో మగాడు ఇంట్లోకి రావాలని అడుగుతున్నా? మగాడంటే కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో పెళ్ళాన్ని పోషించాలి. అసలు నేను ఎలా బతుకుతున్నానో తెలుసా? చిరిగిన చీర కట్టుకుని ఒక్కరోజైనా అడిగేవా ఇదేంటని? నువ్వేమైనా కొని చచ్చావా? కొనలేదుగా, అనుమానాలు మాత్రం బాగానే పడుతున్నావు. ఇంకా పోలీస్ అవ్వలేదుగా, పోలీస్ అయినప్పుడు అడుగు, అప్పుడు నేను చెప్తాను. వీడి దగ్గర అప్పు తీసుకున్నాను, వీడికి వడ్డీ కడుతున్నాను, అవన్నీ వసూలు చేయడానికి నట్టింట్లో అడుగు పెట్టారని ధైర్యంగా చెప్తాను. పెద్ద పోటుగాళ్ళగా అలా ఉండి ఇలా ఉండని చెప్పొచ్చాడు. ఏంటి బావా, నాకు ఈ ఉద్యోగం రాలేదంటే చచ్చిపోతాను రా. లేదంటే ఇదే నన్ను చంపే. ఊరుకోరా, ఈ లోకల్లో ప్రతి ఒక్కటికి పోయేలోగా చేయాల్సిన పనంటూ ఒకటి ఉంటుంది, దాన్ని మనం వదిలేసిన అదే మనల్ని వెతుకుంటూ వస్తుంది. నువ్వు పోలీస్ ఆఫీసర్వే, మన సిబిఐయే. రేపు నీకు రిజల్ట్, నాకు ఇంటర్వ్యూ, ఈ రెండు సక్సెస్సే. ఓకే, పొద్దున్నే అన్ని పనులు చేయాలంటే చిరాగ్గా ఉందా అబ్బాయి, టైం చాలా. నా షర్ట్ నడిగినా పర్లేదు, నీ షర్ట్ నడకూడదు. నువ్వు సూపర్ నాన్న. అయిందా, బండి తీసుకురా నాన్న. బాగానే ఉన్నారు, పదండి. అబ్బా మెల్ల, చిన్నప్పటి నుంచి ఎలా అయినా సరే సిబిఐ ఆఫీసర్ అవ్వాలన్నది నీ కళ. మీ నాన్న ప్యూన్గా పనిచేసే ఆఫీసులో నువ్వు ఆఫీసర్ అవ్వాలన్నది నా ఆశ. కానీ మా ఆఫీసులో ఉత్తమ్ దాస్ అని ఒక మర్త కజగాడు ఉన్నాడు. ఉత్తమ్ దాస్, సిబిఐ, మీ ఇంటిని రేట్ చేయడానికి వచ్చాం, ప్లీజ్ కోఆపరేట్. అనవసరంగా డిస్టర్బ్ చేయదు సార్. 2 మినిట్స్ సార్, మనం మాట్లాడి తెలుసుకుందాం. 5 మినిట్స్ లోపల ఉండండి. పరశురామ్, డోర్ క్లోజ్ చేయి. సార్ సార్ సార్, మీ దగ్గర దాచడానికి ఏం లేదు, ఈ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఉంది, మనం మాట్లాడి తెలుసుకుందాం. ఏదైనా ఇక్కడే మాట్లాడుకుందాం. ఓకే సార్, వీటిల్లో 10 లక్షల దాకా క్యాష్ ఉంది, తీసుకుని వెళ్ళుకోండి సార్. పరశురామ్, ఈ 2 బ్యాగులు తీసుకెళ్లి ఇంట్లో పెట్టు, బ్యాక్ డోర్. జాగ్రత్త, ఎవరు చూడకూడదు. ఏంటి ఇంటలా చూస్తున్నావు, నన్ను పట్టించాలని చూస్తున్నావా? సార్, పట్టించాలని ట్రై చేయకో, జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంట్లో పెట్టు, ఇంట్లో నీకు వాటా ఉందిలే. హలో, ఇంటికి వెళ్ళి మనసు ఒప్పుకోలేదు.
నిద్ర పట్ల పై ఆఫీసర్ కంప్లైంట్ రాశాను. దాన్ని ఈ మడత కాజే గడికి ఆ పోతరిక గడి చూపించేశాడు. ఆ నిమిషం నుంచి వీడు నా మీద కత్తికెట్టాడు. ఆ కోపం నీ మీద ఖచ్చితంగా చూపిస్తాడు. ఏదో రకంగా నువ్వు మేనేజ్ చేసుకుని నేను పనిచేసే ఆఫీస్కి ఎలాగైనా నువ్వు ఆఫీసర్గా రావాలరా. తప్పకుండా జరుగుతుంది నాన్న. ఏంటి బీజీ తిలక్క? గంగాధర్ తిలక్ గొప్ప దేశభక్తుడు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. మీ నాన్న ఆశపడటం వల్ల ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? మన తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుంటుందని అంటారు. అలాగే ఏ చార్ మీదైనా దానికోసం పుట్టిన వాళ్ల పేరుంటుందని నేనంటాను. నా కోసం ఒక చైర్ ఈ ఆఫీస్లోనే ఎక్కడో ఉంటుందని నేను మా నాన్న నమ్ముతున్నాం. సిబిఐ అంటే ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అందులో మీరు ఏ డిపార్ట్మెంట్ని ప్రిఫర్ చేస్తున్నారు? ఎకనామిక్ అఫెన్సెస్. ఎందుకు? పార్టీ పెట్టాల్సింది డెడ్ బాడీనే కానీ డబ్బుని కాదు. ఆ డబ్బంతా తవ్వి బయటకు తీస్తే మన దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఈ కళ్ళ పీకి పారేయచ్చు. ఏంటి పీకే గలమా? హలో సార్. మార్నింగ్ సార్. ఏం లేదు, పీకేస్తానని వినపడింది. ఏం పీకుతామని అడుగుతున్నా? నేను ఒక్కడనే ఏదో పీకిస్తానని చెప్పట్లేదు సార్. మనందరం కలిస్తే తప్పకుండా ఏమైనా పీకొచ్చు సార్. పీకుదాం, నువ్వు కంటిన్యూ చేయి. ఫిజికల్ టెస్ట్ పేపర్ చెప్పు. ఏంటయ్యా ఇతను హైటు సార్? నిలబడి చూద్దాం. స్ట్రైట్గా నించో, స్టిఫ్గా నించో. ఏంటి సార్, ఓకేనా? ఈజ్ క్వాలిఫైడ్ సార్. కూర్చో. హైట్ చాలా ఇంపార్టెంట్ మ్యాన్. నువ్వు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత నీ పై ఆఫీసర్ తప్పు చేస్తాడు, అంతెందుకు? లంచమే తీసుకున్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? పట్టించొద్దు అని నిన్ను ప్రాధేయపడతాడు, అంతెందుకు? నీ కాలు పట్టుకున్నా కనికరించకుండా తన పై ఆఫీసర్స్కి ఆకాశరమణ ఉత్తరం రాస్తావా? డెఫినెట్గా నేను అలాంటి పని చేయను సార్. అయితే నువ్వు తప్పకుండా పైకి వస్తావు. ఆకాశరమణ ఎవడు సార్? మధ్యలో నా పేరు అడ్రస్ రాసి మంచి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి బాగా ఓపెన్గానే చేసి సస్పెండ్ కాదు సార్, డిస్మిస్ అవ్వడానికి కావాల్సిన అన్ని పనులు చేసి వాడిని, సారీ సార్, వారిని రచ్చరచ్చ చేస్తాను సార్. రాజకీయ నాయకుల ఇళ్లలో మిమ్మల్ని రైట్ చేయమంటే మీరు ధైర్యంగా రైట్ చేస్తారా? తప్పకుండా చేస్తాను. హలో. హలో. సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం సార్. స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు? ఇవాళ ఐ లీవ్ సార్. నేను సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. నేనే ఇన్ఛార్జ్. మీ పేరు ఏంటన్నారు? చిరంజీవి సార్. చిరంజీవి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇవాళ ఒక రైడ్ చేయబోతున్నాం. వెంటనే ఇంకో ఎస్ఐ లేదా ఇతర కానిస్టేబుల్స్, ముఖ్యంగా ఒక లేడీ కానిస్టేబుల్, గాంధీ బొమ్మ దగ్గరకు వచ్చేయండి. టీమ్ గా అక్కడి నుంచి రైడ్కి వెళ్తాం. అర్థమైంది సార్. ఓకే, గాట్ ఇట్. గాట్ ఇట్ సార్. మేడం, టైం అయింది. మీరు బాగా టెన్షన్గా ఉన్నట్టున్నారు, నన్ను లీడ్ చేయమంటారా? మినిస్టర్లు కనుక భయపడుతున్నారా? భయపడాల్సింది వాళ్ళు, మనం కాదు. మనసులో భయం పెట్టుకుని ఇలాంటి పనులన్నీ చేయలేము. స్టేషన్లో చెప్పేశారా? చెప్పాను మేడం. ఇన్స్పెక్టర్ లేడు, ఎస్ఐ ఉన్నాడు. పేరేంటి? చిరంజీవి. వెహికల్స్ చెప్పేశారా? ఎస్ మేడం. మన టీమ్ రెడీ. కేపీ? ఎస్ ఐఎమ్ రెడీ. ఏకవీరా? Yes, I am Ekavira here. Andar ready? Huh? Yes, sir. Ready, madam. Padandi. Sir, ఇప్పుడు మనం ఒక VIP ఇంటికి వెళ్తున్నాం. మీరు ఫుల్ డే మాతోనే ఉండాలి. ఎవరింట్లో రేట్ చేయబోతున్నామో తెలుసుకోవచ్చా? Just follow the orders. Yes, madam. Warrant. Sir. మీ పేరేంటి? మంగతాయర్ సార్. క్యాబ్ సరిగా పెట్టుకోండి, డిపార్ట్మెంట్లో ఉంటూ. ఆల్ రైట్, లెట్స్ నాట్ వేస్ట్ టైం, లెట్స్ గో. ఎస్ సార్. అయ్యా, మీ పద్ధతి ఎప్పుడు ఇలాగే ఉంటుందా? హే రామ్, గాంధీ, నెహ్రూ, బోసు, నేను, మాదంతా ఒకటే పద్ధతి. మీ అందరికేమో నేతాజీ, నాకేమో బోసు, ఎందుకంటే మీ ఇద్దరు చాలా క్లోజ్. వాళ్ళు మీరు ఒకే ఏజ్ గ్రూప్? అయ్యా, అయ్యో, నా ఏజ్ గ్రూప్ కదమ్మా. మా నాన్న ఏజ్ గ్రూప్ అమ్మా. ఏదో అదే కంటిన్యూ చేస్తా. ఏమా ఫోటో తీస్తే బాగుంటుంది కదా. నవ్వండి.